నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దీంతో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆహారం తిన్న విద్యార్థులకు వాంతులు చేసుకుని ఇబ్బంది పడ్డారు. అందరు పిల్లల కోసమే అది సార్ చెప్తాడు విషయం లేదు సార్. సత్యం మామూలుగా ఏం లేదు, ప్రామిస్ అయితే ఏం అవుతుంది సార్? మామూలుగా ఫీవరే మామూలుగా. విషయం బయటకు విద్యాసంస్థ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. వైద్యులను ఘటన జరిగిన చోటుకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఈ విద్యాసంస్థ వైసీపీకి చెందిన నాయకులదిగా గుర్తించారు. విద్యార్థులకు అస్వస్థత విషయం తెలుసుకున్న మంత్రి ఫరూక్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీఓ, డిప్యూటీ డిఏఓ పాఠశాలతో తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. వాంతులపై విచారణ చేపట్టినట్లు డిఈఓ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది శ్రీరామ్? పాఠశాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ఎస్టీఆర్ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థ గురయ్యారు. అయితే సంస్థకు చెందినటువంటి ఎస్డిఆర్ అనేటటువంటి చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో నిర్వహించడం జరిగింది. నిర్వహించిన క్రమంలో పాఠశాలలో ఆహారం సంబంధించినటువంటి స్పెషల్ ఫుడ్ పెట్టడం జరిగింది. అయితే ఫుడ్ తిన్నటువంటి విద్యార్థులకు దాదాపుగా 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆ పాయిజన్ అయినటువంటి విషయాన్ని పాఠశాల సంబంధించినటువంటి యాజమాన్యం వైద్యులను అక్కడే తమ పాఠశాలలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే గుడ్డు చప్పుడు కాకుండా అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంతమందికి సీరియస్ కాగా అక్కడ ఉండేటటువంటి హాస్పిటల్ తీసుకెళ్లడంతో అక్కడ పాఠశాలలో జరిగినటువంటి విషయం బయటికి తెలిసింది. మీడియాకు కూడా ఇక్కడ తెలియకుండా ఒక విషయాన్ని పాఠశాల సంబంధించినటువంటి యాజమాన్యం బుగ్గాయించడం జరిగింది. అయితే ఆ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా మా మంత్రి ఫరూక్ కూడా యొక్క జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆరా తీయడం జరిగింది. ఆ స్కూల్లో జరిగినటువంటి వాటిని విచారణకు ఆదేశించాలని కూడా కోరినట్లుగా తెలుస్తుంది. అయితే పాఠశాలలో జరిగినటువంటి ఫంక్షన్లో భోంచేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపుగా 100 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒక 5 to 10 మెంబర్స్ కొంత ఎక్కువగా సీరియస్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే విచారణ కోరగా అక్కడ జరిగినటువంటి పాఠశాలకు సంబంధించి అలాంటివి ఏది జరగలేదంటూ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి చైర్మన్ ముఖం చాటేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలాంటి పాఠశాలల పట్ల ఇప్పటికే విద్యాసంఘాలు పూర్తిస్థాయిలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి పాఠశాల సంబంధించినటువంటి వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని కూడా పూర్తిస్థాయిలో కోరుతూ ఉన్నారు. ఇప్పటికే పాఠశాల సంబంధించినటువంటి స్కూల్కు అక్కడ ఉండేటటువంటి డిఓతో పాటు మిగతా అధికారులు కూడా చేరుకొని జరిగినటువంటి సంఘటన సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. అధికారులు ఎలాంటి చర్యలు చేసుకుంటారు అనే అంశాలు కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. లేదు సార్, ఏం లేదు, ప్రామిస్